హైదరాబాద్ నడిబొడ్డులో అమెనీషియా అనే ఒక పబ్లో ఒక ఘటన చోటు చేసుకుంది. అంటే పబ్కి సంబంధించిన పార్టీ పూర్తయిపోయిన తర్వాత ఒక ఘటన చోటు చేసుకుంది. కారులోనే ఒక బాలికపై దాడి జరిగింది. ఇదంతా కూడా మనకి తెలిసిన విషయమే. అయితే ఇక్కడ రోజుకు ఒక నిజం చాలా అంటే చాలా కీలకమైన ఆధారాలతో బయటకు వస్తుంది. అయితే మొదటగా ఆ బాలిక వచ్చేసరికి రెడ్ కలర్ బెంజ్ కార్ ఎక్కింది, కానీ ఆ తర్వాత ఆ అమ్మాయిని కార్లు మారుస్తూ ఆమె పైన దాడి చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఆ బెంజ్ కార్ని వదిలేయడం, ఆ తర్వాత అమ్మాయి ఇన్నోవా కార్ ఎక్కడం, ఆ ఇన్నోవా కార్లోనే మొత్తం అంతా కూడా జరగటము అంతా కూడా పోలీసులు తెలిసినప్పటికీ కూడా చాలా లేట్గా ఆ దర్యాప్తు అనేది స్టార్ట్ చేస్తున్నారు. దీనికి గల కారణం ఈ యొక్క కేసు వెనకాల ఉన్న బడాబాబుల విషయమేనా అనేది మాత్రం తెలియటం లేదు. అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే అంతర్జాతీయ హాట్స్పాట్గా ఎదిగిన క్రమంలో విదేశానికి చెందిన బాలికపై నగరంలో ఈ రకమైన దాడి జరిగింది. అయితే మే 28 చోటు చేసుకున్న ఈ ఉదంతంపై 3 రోజుల ఆలస్యంగా కేసు నమోదైంది. ఇదంతా కారణం ఏంటి అంటే ఆ అమ్మాయి షాక్లో ఉండటము, అంత కాన్షియస్లో లేకపోవటం వల్లనే ఇదంతా కూడా జరిగిందని తెలుస్తుంది. అయితే ఇక్కడ ఘటనకు దారితీసిన పబ్లో పార్టీ నిర్వహించింది ఎవరనే విషయంపై అసలు ఇప్పటి వరకు ఒక క్లారిటీ రావటం లేదు. ఎందుకనంటే ఆ అమ్మాయి ఏమో ఓపెన్ స్కూల్ విద్యార్థి అయినా బాధితురాలు అక్కడికి ఎందుకు వచ్చింది, ఆమెను తీసుకొచ్చింది ఎవరా అనే ప్రశ్నలపై ఇంకా సమాధానం పూర్తిగా రాలేదు. కానీ ఇక్కడ బాధితురాలు తండ్రి చెప్పిన విషయాలు చాలా తేడాగా ఉన్నాయి. అదేంటంటే ఒక ఇంటర్నేషనల్ స్కూల్ +2 ఫ్రెషర్స్ డే పార్టీ కోసం బుక్ చేసుకున్నారని పబ్ నిర్వాహకులు చెప్తున్నారు. కానీ బాధితురాలి తల్లిదండ్రులు మాత్రం ఈవెంట్ నిర్వాహకుడు హాదీతో కలిసి పార్టీకి వెళ్ళిందని చెప్తున్నారు. హోంమంత్రి మొహమ్మద్ అలీ మనవడు తన జన్మదిన వేడుకల్లో భాగంగా ఈ పార్టీ నిర్వహించారన్న వాదన కూడా ఉంది. కానీ దానిపైన అటు పోలీసులు ఇటు మొహమ్మద్ అలీ అలాగే మొహమ్మద్ అలీ మనవడు అందరూ కూడా ఒక క్లారిటీ ఇచ్చింది ఏంటి అంటే ఈ యొక్క మొత్తం ఘటనలో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేదు అని. కానీ ఇక్కడ హతి అనే వ్యక్తి ఎవరు అనే విషయంపైన ఇంకాస్త నిజాలు రాబట్టాల్సి ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆ నిందితులందరినీ కూడా పోలీసులు అదుపులో తీసుకుని వాళ్ళని కోర్టు రిమాండ్కి పంపించారు. మరొకవైపు ఆ అమ్మాయికి మెడికల్ పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారన్నమాట. అయితే నిజానికి ఆ అమ్మాయి మొదటగా నోరు విప్పలేదు, కానీ అక్కడ కేంద్రం కౌన్సిలింగ్ సెంటర్లో భరోసా ఇవ్వడంతో నోరు విప్పింది. పబ్బు పార్టీలో తొలుత ఒక అమ్మాయి అతడి ద్వారా మరొక 9 మంది పరిచయం అయ్యారని చెప్పింది. కాగా మొదట పరిచయమైన అతని పేరును మాత్రమే చెప్పగలిగింది. మిగతా వాళ్ళ పేర్లను ఎవరికి కూడా ఆ పోలీసులకు కానీ అధికారులకు కానీ ఆ బాలిక చెప్పలేకపోయింది అన్నమాట.